పశ్చాత్తాపడిన బాగా విన్నాను. ఎగ్జాంపుల్, నిజంగా ఒక రోజు నేను ఒక పుస్తకం చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఏమన్నా, మనం ఎలా పశ్చాత్తాపడాలో కూడా మనకు తెలియదు. మనం పశ్చాత్తాప పడుతున్న కన్నీళ్లలో కూడా దేవునికి అపవిత్రత కనిపించేంత పవిత్రుడట పరలోకమందున్న తండ్రి. కాబట్టి మన పశ్చాత్తాప పడుతున్నామన్న కన్నీళ్లలో కూడా అపవిత్రత కనబడుతుంది. మరి నా ప్రార్థన ఎలా పోద్ది, నా హృదయ వేదన ఆ పరమ సన్నిధికి ఎలా చేరుద్దంటే ఆ పరలోకమందున్న పవిత్రుడైన తండ్రి దేవుడు కరుణించి నీకు నాకు మధ్యవర్తిగా యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు. ఆయన మనకి రిఫరెన్స్. నీ పశ్చాత్తాపానికైనా, నీ కొత్త జన్మకైనా, నీ ప్రార్థనకైనా, ప్రతిదానికి ఆయన రిఫరెన్స్.